ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కామెంట్స్ తో వైసీపీ ఇరకాటంలో పడింది. సంక్షేమంతో పోల్చుకుంటే అభివృద్ధిలో పోటీ పడలేకపోతున్నామని అన్నారు వసంత కృష్ణ ప్రసాద్. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక వైసీపీ నేతలు ఆస్తులు అమ్ముకున్నారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లలా చూడాలని, రెండింటినీ బ్యాలెన్స్ చేయటం రాజకీయ పార్టీలకు ముఖ్యమని చెప్పారు. బిల్లులు రాక వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్ చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో నెట్టాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యే కామెంట్స్ చేయటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కామెంట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, ఈ కామెంట్స్ ఎట్లా చూడాలి? సుమా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరొకసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన అధికార పార్టీ పైన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొంటూ, జీకొండూరు మండలంలో కార్యక్రమంలో పాల్గొంటూ అక్కడున్నటువంటి తనకున్న అభిప్రాయాల్ని, అసంతృప్తిని బహిరంగంగా కార్యకర్తల మధ్య వెల్లడించడం అనేది చర్చనీయాంశంగా జరిగింది. ఇది వైసీపీకి కొంచెం విరకాటమైనటువంటి పరిస్థితిని కల్పించినట్టుగా భావించవచ్చు. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమ రంగాలు రెండు కూడా రెండు కళ్ళు లాంటిది. దాంట్లో ఒక కన్ను మాత్రమే పనిచేస్తుంది, ఇంకొక కన్ను పనిచేయటం లేదు అనేటటువంటి వ్యాఖ్యలు వైసీపీ గడిచిన ఐదేళ్ల పరిపాలనకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యగానే భావిస్తా ఉన్నారు. అయితే పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా, కార్యకర్తలు కానీ మిగతా కాంట్రాక్టర్లు కూడా ఎవరు కూడా సంతృప్తిగా లేరు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పనిచేసినటువంటి కాంట్రాక్టర్కు రూపాయి కూడా ఇవ్వలేక తాను చాలా సతమతం అవుతున్నాను. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు పొద్దుగూకుతుందా అనేటటువంటి ఆశగా ఎదురు చూస్తున్నాను అనేటటువంటి తనలో ఉన్నటువంటి పేరుకుపోయిన అసంతృప్తినంతా కూడా కార్యకర్తల సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించడం అనేది ఒక వైసీపీలో ఒక కీలకమైనటువంటి అంశంగానే భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది కార్యకర్తలు నిర్ణయిస్తారు, త్వరలో నిర్ణయిస్తాను. 55 ఏళ్ల రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తాను ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. నేనే కాదు, అనేక నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా మదన పడుతున్నారు. పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు రూపాయి బిల్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఏ విధంగా వాళ్ళని సంతృప్తి పరచగలం అని చెప్పేసి ఆయన రకరకాల ప్రశ్నలు వేసినటువంటి నేపథ్యంలో ఇది వైసీపీలో తీవ్రమైన చర్చనీయాంశం అవుతుంది. అనేక రకాలైనటువంటి అనుమానాలకు భావిస్తా ఉంది. గతంలో కూడా వసంత కృష్ణప్రసాద్ తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి, సీఎంఓ పిలిచినప్పుడు కూడా చర్చలకు వెళ్లలేనటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారుతున్నారనేటువంటి అంశం గురించి కూడా చర్చలు జరిగినటువంటి పరిస్థితిలో వసంత కృష్ణప్రసాద్ మరొకసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సుమా, జయరాజ్, అంటే గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు వసంత కృష్ణ ప్రసాద్, అంటే తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే దీని వెనకాల ముఖ్య కారణం ఏంటి? అంటే ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాలేదు అని ఈ రోజు రియాక్ట్ అయ్యారు, అంటే దీనికి సంబంధించి ఇంకా ముఖ్య కారణం ఏదైనా ఉందా? తప్పకుండా దీంట్లో రాజకీయ కోణంలో దీన్ని చూడాల్సి ఉంది. వసంత కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ మంత్రి జోగి రమేష్ సొంత నియోజకవర్గం అది. అయితే జోగి రమేష్ గతం నుంచి కూడా తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం, వసంత కృష్ణప్రసాద్ పైన వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపట్టడం, దీనిపైన అటు జోగి రమేష్కి వసంత కృష్ణప్రసాద్కి మధ్య కొంతకాలంగా హోరాహోరీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2-3 సార్లు సీఎంఓకు పిలవటం, చర్చలు జరపటం, ఇద్దరి మధ్య రాజీ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఈ రోజుకి ఇద్దరి మధ్య ఏ విధమైనటువంటి సఖ్యత లేదు. ఒకే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య సఖ్యత తీసుకొచ్చే విషయంలో వైసీపీ అధిష్టానం పూర్తిగా అది వదిలేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి వసంత కృష్ణప్రసాద్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, అదేవిధంగా తాను ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని జోగి రమేష్ సంబంధించిన వర్గం పూర్తి స్థాయిలో తనకు ఏమాత్రం సహకరించడం లేదు, మైలవరం నియోజకవర్గంలో ప్రచార అనే అంశాన్ని కూడా బహిరంగంగానే వసంత కృష్ణప్రసాద్ గతంలో కూడా స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగానే ఇద్దరి మధ్య రాజయత్నాలు చేసే విషయంలో కానీ, ఇద్దరు రెండు వర్గాల కలిపి ముందుకెళ్లే విషయంలో కానీ అధిష్టానం సరైన పాత్ర పోషించాలని అసంతృప్తి ఆయనలో ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బిల్లుల గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి, దానికి సంబంధించినటువంటి నియోజకవర్గ అభివృద్ధిలో
కీలక పాత్ర ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గంలో ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాను, తాను ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది, ఎప్పుడు పొద్దుకోకుద్దా ఎప్పుడు తెల్లారుద్దా అనేటటువంటి అంశం గురించి కూడా ఎదురు చూస్తున్నానని ఆయన వ్యాఖ్యానించడం అనేది, ఇది రాజకీయంగా అటు జోగి రమేష్ కి ఇటు వసంతకృష్ణ ప్రసాద్ కి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరంగానే దీన్ని భావించాలి. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వసంతకృష్ణ ప్రసాద్ దాదాపు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలిచారు, స్వయంగా మాట్లాడారు. ఆ సమయంలో కొంతవరకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. జోగి రమేష్ మైలవరం నియోజకవర్గానికి రారు, అక్కడ పోటీ చేసేది వసంతకృష్ణ ప్రసాద్ మాత్రమే అని స్పష్టం చేసిన తర్వాత కొంత తగ్గినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వసంతకృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అనేది వైసీపీని ఈ రాజకీయ ఎన్నికల సమయంలో వైసీపీని ఇరకాటంలో పెట్టినట్టుగానే భావించవచ్చు సుమ. థ్యాంక్ యూ జయరాజ్.